మొత్తం 394,387 మంది అభ్యర్థులు పోటీ పడటం జరిగింది. అందులో ప్రిలిమినరీ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ మరియు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కండక్ట్ చేయడం జరిగింది. 4,575 మంది అభ్యర్థులు పైన పేర్కొన్న పరీక్షలో అర్హత సాధించి చివరి రాత పరీక్షకు అర్హత పొందడం జరిగింది. అందులో మొత్తం 2,623 మంది అభ్యర్థులు సెలెక్ట్ కావడం జరిగింది. అందులో కానిస్టేబుల్స్ SCTPC సివిల్ మొత్తం ఖాళీలు 1,600 కాగా అందులో 1,098 మంది పురుషులు, 430 మంది స్త్రీలు, మొత్తం 1,528 మంది అవకాశం పొందడం జరిగింది. SCTPC AR నందు 300 ఖాళీలు కాగా అందులో 232 మంది పురుషుల విభాగంలో, 47 మంది మహిళల విభాగంలో, మొత్తం 279 మంది అవకాశం పొందడం జరిగింది. అదేవిధంగా SCTPC APSP పురుషుల విభాగంలో మొత్తం 300 స్థానాలకు గాను 300 మంది అర్హత పొందడం జరిగింది. అదేవిధంగా వార్డర్ పురుషులకు 100 ఖాళీలకు గాను 100 మందికి అవకాశం లభించింది. మహిళలకు సంబంధించి 23 ఖాళీలకు సంబంధించి జైల్ వార్డర్స్గా 23 మందిని భర్తీ చేయడం జరిగింది. అదేవిధంగా ఫైర్మెన్కు సంబంధించి 400 స్థానాలకు గాను 393 మంది నియమించడం జరిగింది. శ్రీ జింకా శశికుమార్ కడప, శ్రీ సల్లా సత్యనారాయణ గుంటూరు, శ్రీ సిద్ధారెడ్డి చెన్నారెడ్డి ప్రకాశం మరియు శ్రీ వడపల్లి కోటేశ్వరరావు విజయనగరం, వీరు మొదటి 3 స్థానాలలో నిలవడం జరిగింది. వీరు వరుసగా 147, 145 మరియు 144 మార్కులు పొందడం జరిగింది. అదేవిధంగా 65,019 మంది మహిళా అభ్యర్థులు పోటీ పడగా అందులో 500 మంది అభ్యర్థులు ఈ ఉద్యోగంలో స్థానం సంపాదించారు. అందులో లక్ష్మీ ప్రియాంక విజయనగరం జిల్లా 138 మార్కులు సాధించి మొదటి స్థానంలో నిలవడం జరిగింది. అర్హత సాధించిన అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగిన తరువాత ట్రైనింగ్కు పంపించడం జరుగుతుంది. అదేవిధంగా అర్హత పొందిన అభ్యర్థులందరికీ గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం మరియు వారు విధి నిర్వహణలో శ్రద్ధాశక్తితో పారదర్శకంగా పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా నిరుద్యోగులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పెద్ద ఎత్తున త్వరలో నోటిఫికేషన్ కూడా విడుదల చేయబోతా ఉన్నారు. ప్రభుత్వం పెద్ద ఎత్తున పోలీస్ బలగాలను పెంచే యోచనలో కూడా ఉన్నారు. త్వరలో ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రాబోవడం జరుగుతూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు దేశంలో ఎక్కడా లేని విధంగా వీక్లీ ఆఫ్ ప్రకటించడం ద్వారా పోలీసు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని మరి కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా భారీగా రిక్రూట్మెంట్ చేయాలని కూడా ఆలోచన చేయడం జరుగుతూ ఉంది. ఉద్యోగాలు ఏవైనా కానీ మెరిట్ బేసిస్ మీద పారదర్శకంగా ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి అభ్యర్థులందరూ కష్టపడి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవ్వాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎంతమంది ఉన్నారండి? మొదట శిబిరంలో ఉన్నప్పుడు 30 మంది, తర్వాత 70 మంది ఉన్నారు. వాస్తవానికి అక్కడికి వెళ్లి పరిశీలిస్తే గతంలో బాధితులు 100ల సంఖ్యలో వచ్చారు. మరి వాళ్ళందరికీ ఆ రోజు ఏం న్యాయం జరిగిందండి? ఈరోజు శాంతి భద్రతలు క్షీణించినాయన్నారు. ఆ రోజు ఒక అధికారిని పట్టుకుని ఒక ఎమ్మెల్యే బహిరంగంగా జుట్టు పట్టుకుని ఈడిస్తే కూడా ఆ రోజు శాంతి భద్రతలు ఎక్కడ లేవు. మరి అలాంటి ఇన్సిడెంట్స్ కమిషనర్ గారిని కూడా చేయి చేసుకున్నారు, అయినా కానీ ఎటువంటి చర్యలు లేవు. ఇంకా అక్రమ మైనింగ్ మీద ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు బనాయించి వాళ్ళు అసలు బతికున్నారో లేదో కూడా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా స్టేషన్ నుండి స్టేషన్కి తిప్పుతూ అనేకమైనటువంటి హింసలకు గురి చేసినటువంటి సంఘటనలు చాలా జరిగినాయి పల్నాడు ప్రాంతంలో. ఈరోజు ఏమీ లేని చోట ఏదో జరుగుతుందని క్రియేట్ చేసి రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగించాలి అంటే మాత్రం
Kachitanga law and order chakka panchestundi. Alanti shanti badrathalaku vigatham kaliginche denni kuda accept cheyavom. Anumati lekunda rally lu permission lu ki cheptunnaru kabatti mundugane elivanti sanghatanalu jaragakunda 144 section vidhinchadam annadi ekkadaina paripati aa uddeshamto pettindi tappite akkade edo jarigipothundani matram pettindi kadu. ఇప్పుడు దళితుల వల్లనే ఇలా జరుగుతుందని చెప్పి మాట్లాడారండి. ఆ అధికారి కూడా చాలా తీవ్ర మనస్తాపంతో కంప్లైంట్ ఇస్తామని చెప్పారు. కంప్లైంట్ వస్తే ఖచ్చితంగా పరిశీలించడం జరుగుతుందండి. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక దళిత మహిళగా నన్ను హోంమంత్రిగా నియమించడం జరిగింది. కొంతమంది ఓర్వలేక దళితుల్ని కించపరుస్తూ మాట్లాడుతూ ఉన్నారు. ఎవరైనా గాని దళితులను కించపరుస్తూ మాట్లాడితే వాళ్ళ మీద చర్యలు తప్పకుండా తీసుకోవడం జరుగుతుంది. కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా కట్టడం జరుగుతుందండి. డిపార్ట్మెంట్ పరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందండి. ఎవరైనా ర్యాలీలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల అనుభవజ్ఞులు. ఆయనకి ర్యాలీలు ఎలా చేయాలో ఎలా పర్మిషన్లు తీసుకోవాలో ఎలా నిర్వహించాలి అన్నది తెలియని విషయమేమి కాదు. యాజ్ పర్ రూల్ వెళ్తే దాని ప్రకారం జరుగుతుంది. ఇప్పుడు బాధితులు ఒకచోటే లేరండి. ఇప్పుడు మనకు గవర్నమెంట్ అంటే ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన ఈ 3 నెలల్లో రాజకీయ పరంగా 72 కేసులు జరిగినాయండి. అందులో వైసీపీ వారి మీద పెట్టిన కేసులు ఉన్నాయి, టీడీపీ వారి మీద పెట్టిన కేసులు ఉన్నాయి. సో ఏకపక్షంగా పనిచేస్తున్నారు పోలీసులు అనేదానికి ఎక్కడా దాఖలాలు లేవు. జరిగితే మరి మొత్తం టీడీపీ వాళ్ల మీద కేసులు ఉండాలి కదా. వైసీపీ వాళ్ల మీద కూడా కేసులు నమోదు అవుతున్నాయంటే ఎక్కడా కూడా ప్రభుత్వం ఏకపక్షంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి లేదు. కానీ అలా మాట్లాడడం అన్నది సమంజసం కాదు అని చెప్తున్నాం. ఇప్పుడు బాధితులు ఇరుపక్షాల్లో ఉన్నారండి. అంటే ఒక్క చోటే లేరు, బాధితులు ఇక్కడ ఉన్నారు అని చూపించడం కోసం అని చెప్పారు తప్పితే వేరే ఉద్దేశం ఏమీ లేదు అందులో.